రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి నుంచి మన ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా సోదరి సోదరులు చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలి కాబట్టి మనం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నా దయచేసి అందరూ రెండు నిమిషాలు విద్యనే మనము మారుమూల మురిగివాడ ప్రాంతాలలో వారు ఎప్పటికీ మనకు సీనియర్లు వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తాం క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర మనం పనిచేసే 5 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేసి మన ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లుగా మారుమూల గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మన గురువులే ఆ గురువులను మనం సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి డాక్టర్ రమేష్ గారు స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళని మీకు పరిచయం చేస్తున్నా పేస్ హాస్పిటల్ గారు సార్ నాకు ఒక 10 సంవత్సరాల నుంచి తెలుసు ఫేస్ హాస్పిటల్ ఓనర్ గారు గోవింద్ వర్మ గారు కూడా మీ అందరికీ పరిచయం చేస్తారు తర్వాత పనికృష్ణ గారు సీనియర్ మోస్ట్ డాక్టర్ సార్ కూడా గ్యాస్ట్రో ఇంపార్టెంట్ సార్ కూడా స్పెషలిస్ట్ మీకు ఇంకో విషయం తెలుసు ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చిండు వాళ్ళు ఎవరు అంటే ఎన్టీ రామారావు పీరియడ్ లో ఆ ముందు ఆర్పి సింగ్ అని పేరున్నారా పోలీస్ ఆఫ్ కమిషనర్ సారు పరిచయం చేస్తున్నారు అయితే పోలీస్ ఆఫీసర్స్ కానీ మీడియా మిత్రులకు కానీ పేపర్ విలేకరులకు కానీ వైద్య శాఖ అధికారుల తల్లిదండ్రులకు కానీ మారుమూల గ్రామంలో వైద్య సేవలు అందించేది క్షేత్రస్థాయిలో ఉండేది ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం ఇందులో ప్రజాప్రతినిధుల తల్లిదండ్రులకు కూడా మనమే వైద్య సేవలు చేస్తున్నాం కాబట్టి ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ ప్రపంచంలోపట మారుమూల క్షేత్రస్థాయిలో వ్యాధులపై అవగాహన చేయడం కానీ మెడిసిన్ మీద అవగాహన చేయడం కానీ హాస్పిటల్ మోటివేషన్ చేయడం కానీ మారుమూల ఉన్న మురికివాడలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పన్ను పోతే పంటి డాక్టర్ దగ్గరకు అని చెప్పి మనమే చెప్తాం ఛాతిన మంట మండుతుంది అని అంటే గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి పొమ్మని చెప్పి మనమే చెప్తాం ఫేస్ హాస్పిటల్ అని అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫేస్ హాస్పిటల్ బొమ్మని చెప్పి చెప్తాం ప్రభుత్వం ఎన్ని సౌలతులు చేసినా ప్రభుత్వ హాస్పిటల్ లోపల ఉన్న ఏదైతే పెద్ద డాక్టర్లు ఉంటారో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అక్కడ మోటివేషన్ చేసినా సమయానికి అక్కడ డాక్టర్లు ఉండలేక లేదా ఆ స్పెషలైజేషన్ డాక్టర్ అక్కడ అవైలబుల్ లేక మేము పోగలుగుతాము అని చెప్పి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లు మేము పోగలుగుతామనంటే బొక్కల డాక్టర్ దగ్గరికి పంపించేది మనమే కంటి డాక్టర్ దగ్గరికి పంపించేది మనమే కడుపు నొప్పి వస్తుందంటే పంపించేది మనమే చెవు నొప్పి వస్తుంది పంటి నొప్పి వస్తుంది అంటే పంపించేది మనమే కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి అంతేనా కాదా అందు గురించి మనము ఈ పేస్ హాస్పిటల్ మదీనాగూడనే కాకుండా ఇంకా ఒక 4-5 బ్రాంచులు కూడా ఉన్నాయి ఆ బ్రాంచులు ఇలిటరేట్లో ఉన్నాయి మీ సరౌండింగ్లో ఉన్న ఫేస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్లో ఉన్న ఫేస్ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకు ఎప్పుడు మనం గౌరవించుకుంటూ వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటూ వాళ్ళకి సార్ ఒకసారి ఒక
సర్జరీ చేసిండు. సంగారెడ్డికి వెళ్ళి ఒక పేషెంట్ వచ్చారు. మన వర్మ సార్ ఒక సర్జరీ చేసి పొద్దున సాయంత్రం ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి పంపిస్తాడు. పొద్దున సాయంత్రం ఇవ్వాలని అంటే మారుమూల సంగారెడ్డి అవతల ఒక కొత్తలాపూర్ కానీ ఆలూరు కానీ ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్ళి మళ్ళీ వర్మ సార్ దగ్గర రావాలని అంటే ఒక 500 నుంచి 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఆర్థికంగా వాళ్ళకు భారం అవుతుంది. కాబట్టి ఆ మారుమూల ఉన్న ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ వర్మ సార్ సజెషన్ మీద పొద్దున సాయంత్రం ఈ ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రిపరేషన్ మీదనే మేము ఖచ్చితంగా అక్కడ ఆ సేవ చేయవలసిందే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎందుకంటే సార్ దగ్గర రావాలంటే ఆర్థిక భారం. సార్ ఏం చేసిండు, సార్ దగ్గరనే మనం నేర్చుకున్నాం. వివిధ హాస్పిటల్లో వివిధ డాక్టర్ల దగ్గర వివిధ రకాల హాస్పిటల్లో మనం వైద్యం నేర్చుకున్నాం. ఆ వైద్యం నేర్చుకున్నాకనే 5 సంవత్సరాలు మా దగ్గర పనిచేసిండని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మన కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జీవో 429 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 429 జీవో తీసుకొచ్చిండో, ఆ జీవో ప్రకారమే మనం డీడీ కట్టి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రైనింగ్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చి 428 జీవో ఇష్యూ చేసి కేసీఆర్ గారు బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి వివిధ జిల్లాలల్లో ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ట్రైనింగ్లో కూడా మనం అంతా పాల్పంచుకున్నాం. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ను బట్టి పారామెడికల్ బోర్డులో మనం ఏది నేను ఎల్లయ్యా మల్లయ్యా 5వ తరగతి చదివినైతే తీసుకోడు కదా, మినిమం క్వాలిఫికేషన్ పెట్టిర్రు. 10వ తరగతి ఇంటర్మీడియట్ మందులు రావాలి, మందులు చదవ రావాలి, దాని గురించి వైద్యం గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. సీనియర్ డాక్టర్ల దగ్గర నేర్చుకురా నేర్వలేదా అని ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్గా వీళ్ళు బాగున్నారా లేదా అని తెలుసుకొని, ఆ తర్వాత 5 సంవత్సరాలు సంఘంలో ఉండి క్రమశిక్షణ కలిగిన సంఘంలో ఉన్నారా లేదా అని తెలుసుకొని, ఆ తర్వాత మనకు మన మారుమూల గ్రామంలో ఏదో చిన్నపాటిగా ఫస్ట్ ఎయిడ్ వరకు వైద్యం చేసి అద్దుమీరకుండా వైద్యం చేసి పేషెంట్ ప్రాణ మానాలను కాపాడుతున్నాం. కాబట్టి మనము ఎవరు ఏది అనుకున్నా అనుకోకున్నా ఆ మారుమూల మురికివాడలలో ఉండేది దేవుళ్ళం మనమే ఆ ప్రజలకని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎందుకంటే సీనియర్ డాక్టర్లు ఉన్నారు మనకంటే చాలా పెద్ద 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 డాక్టర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఆ మారుమూలలో పేద పేద ప్రజలు ఎవరు, పెయిన్ కెపాసిటీ ఉన్న మనుషులు ఎవరు, వైద్య సేవలకు నేను ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోగలుగుతా అని చెప్పి వాళ్ళు ఎవరు అనేది, ఆ ఇంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరున్నారు, వితంతు ఎవరున్నారు, బీద పరిస్థితులలో ఎవరున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది ఎవరికి తెలియదు. మనం ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లను యుటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి మనం కేసీఆర్ గారికి ప్రత్యేకంగా చప్పట్లతోటి ఈ ద్వారా చప్పట్లతోటి హర్షం వ్యక్తం చేయాలి. అతని కూడా అన్ని విషయాలు తెలుసు. నేను ఇంకా మీకు రావు ఇంకా చాలా చెప్పేది ఉంది ఈరోజు. అందు గురించి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు 100 నుంచి 150 మంది వరకే అని చెప్పి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మనం మీటింగ్ పెడితే ఏ విధంగా వస్తుందో తెలుసు. ఫేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వ్యాధులపై అవగాహన సదస్సు లోపల మరి సారు ఒక 2 నిమిషాలు, సార్ 2 నిమిషాలు, సార్ 2 నిమిషాలు, సార్ కూడా సీనియర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి అతను కూడా చాలా విధంగా అన్ని గురించి అధ్యక్షుడు రావాలని కోరుతున్నా. దయచేసి మీరు ఆర్ఎంపి పిఎంపిల గురించి ఏ విషయమైనా అర్ధరాత్రి కూడా 24/7 ఏ రాష్ట్రంలో ఎవరు ఏ సంఘాల నాయకులు కానీ ఏ ఆర్ఎంపీలు కానీ ఫోన్ లేవడతారో లేవడతారో కానీ మీరు అర్ధరాత్రికి కూడా చేసినా మీకు ఏ విధమైన సేవ గురించి అయినా ఈ వెంకటరెడ్డి పనిచేస్తాడు, వెంకటరెడ్డి మావాడు, వెంకటరెడ్డి మనవాడు అని చెప్పి మీరందరికీ చెప్పాలి. అది చాటాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. రకరకాలుగా నా మీద ఎన్నో అబద్ధాలు, ఎన్నో కేసులు,
తెలంగాణ ఉద్యమముల కేసులు ఆ తర్వాత ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ గురించి ఎక్కడనో పోతున్నాడని చెప్పి నేను పైకి ఎదిగేటప్పుడు మీ అందరి గురించి సేవ చేయడానికి నేను పోతుంటే నా కాలు వంటి గుంజనీకి చాలా మంది ఉంటారు అది ఇక్కడ ఉన్న సీనియర్ డాక్టర్లు అందరికీ తెలుసు మీ అందరికీ నేను కూడా ఎన్ని కష్టాలు పడి ఏ విధంగా నేను చనిపోతే నేను చనిపోతే ఒక 1000 మంది నా గురించి అరే మా ఆర్ఎంపి డాక్టర్ ఉండరా మంచి మాకు అన్ని విధాలుగా పోలీస్గా గాని మీడియాగా గాని వైద్య శాఖగా గాని ఎవరు వచ్చినా ధైర్యంగా నిలబడి మాట్లాడి మా వైద్య వృత్తికి మా కుటుంబానికి మాకు ఆదరణ ఇచ్చిందని చెప్పి మా ఆర్ఎంపి డాక్టర్లు అందరూ కోరుకుంటారు సార్ ఖచ్చితంగా మీకు ఎలాంటి ఏ సమస్య వచ్చినా 24/7 నా నంబర్ అందరికీ తెలిసే ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి అర్ధరాత్రి కూడా సాయ శక్తుల ఏ విధంగా ఉన్నా సహాయపడే వ్యక్తిని కాబట్టి దయచేసి నన్ను మన్నించి నా ఏదైతే మెసేజ్ నేను ఫార్వర్డ్ చేసినో ఆ ఫార్వర్డ్ కి మీరంతా కట్టబద్దులై ఇంత దూరం మీరందరూ మీ క్లినిక్లు గొడగొట్టుకొని మీ క్లినిక్లు బ్లాక్ చేసి లాక్ చేసి 11 గంటలకు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ సంఘం తరఫున నా కుటుంబం తరఫున ఫేస్ హాస్పిటల్ ఎండిల తరఫున ఫేస్ హాస్పిటల్ తరఫున శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు మన సీనియర్ డాక్టర్ గారు సార్ కూడా అమూల్యమైన సందేశం 2 నిమిషాలు మీరు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉంది మీ దగ్గర ఏ విధంగా మా ఆర్ఎంపిల తోటి మేము ఏ విధంగా మీకు సహాయపడగలము ఆ విషయాలు చెప్పాలని కోరుతూ ఫస్ట్లీ వెంకటరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చాలా బాగా మాట్లాడారు అండ్ మా రమేష్ రవి గారు సార్ గారు ఇంకా చాలా ఎంటర్టైనింగ్గా చాలా మంచిగా చెప్పారు బట్ ఆ టైంలో ఈ మైక్ లేక మీకు ప్రాబ్లం నేను ఇంకోసారి యాక్చువల్లీ ఆయన చెప్పిందల్లా ఇంకోసారి మళ్ళీ చెప్పమని కోరుదాం అనుకుంటున్నాను మనం ఈ ఆర్ఎంపీలు ఆయుర్వేద అని టీఎంపీలు అని జూనియర్ డాక్టర్లు సీనియర్ డాక్టర్లు స్పెషలిస్ట్ అందరూ సేమే మనందరికీ ఒకటే దేవుడు మనందరికీ వాళ్ళకి దేవుడు కదా దేవుడు మన పేషెంట్ ఒకటి మన ఏదన్నా ఇప్పుడు డాక్టర్స్ కానీ ఆర్ఎంపీలు కానీ మనందరం ఓకే మనం పొట్టగడవడానికి ఉపాధి కోసం చేస్తాం బట్ అన్ని విషయాల్లో మనం చేసేసరికి మనకి పేషెంట్ కేర్ పేషెంట్ మంచిగా చూడటం వాడు మంచిగా ఉండడం మనం మెయిన్ కర్తవ్యం మీకు ఇప్పుడు ఆల్రెడీ సార్ యాక్చువల్లీ ప్లేస్ గురించి చెప్తాను మావి 2 బ్రాంచెస్ ఉంది ఒకటి మాధాపూర్ ఇది మెయిన్ బ్రాంచ్ మాధాపూర్ బ్రాంచ్ 125 బెడ్ల బ్రాంచ్ మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి సో మెయిన్ ఓకే హైదరాబాద్లో మీకు బోర్డు ఉన్న హాస్పిటల్ ఉన్నాయి మీకు తెలిసింది తెలిసింది అపోలో ఉంది గ్లోబల్ ఉంది యశోద ఉంది పేస్ ఉంది సార్ మీ హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి డిఫరెన్స్ ఏంటి 2 డిఫరెన్స్ నేను మెయిన్ చెప్పలేదు ఒకటేమో ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాబ్లం వల్ల ఈ కుకట్పల్లి ఏరియాలో మీకు 10 హాస్పిటల్ ఉన్నాయి పంపడానికి పేషెంట్ మరి మాకున్న డిఫరెన్స్ ఏంటి ఒకటేమో మేము ట్రీట్ చేసేది చాలా హై ఎండ్ బిమారీ అంటే ఎండోస్కోపీ కొలోస్కోపీ వేరే చోటనే పంపచ్చు ఇక్కడ డాక్టర్ గోవింద్ గారు ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ ఎండోస్కోప్ టిప్లో ఒక అల్ట్రాసౌండ్ కడుపు లోపల పెట్టి దాంతో లోపల స్కాన్ చేసి చెప్తారు స్పైస్కోపీ అంటే ఆ లివర్ ప్యాంక్రియాస్లో కెమెరా పంపిస్తారు ముందు పేగుల్లోకి పంపించేవాడు కెమెరా ఈ రోజుల్లో లివర్ ప్యాంక్రియాస్లో కూడా కెమెరాలో పంపిస్తారు దెన్ ఎండ్రోస్కోపీ స్పైరల్ ఎండ్రోస్కోపీ అంటే ముందు ఎండోస్కోప్తో స్టమక్ని చూసేవాడు పెద్ద పేగుని చూసేవాడు చిన్న పేగు చూడలేకపోయేవాడు ఇప్పుడు ఓ పాములాగా తెలియ స్టమక్ నుంచి చిన్న పేగు 6 మీటర్లు చిన్న పేగులోకి కెమెరా వెళ్ళి లోపల ఏమైనా గడ్డ ఉన్నా తీయటము దాని ట్రీట్మెంట్ చేయడం అలాంటి కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ చేస్తారు అలాగే ఇప్పుడు రమేష్ పర్మి సార్ మేము కాంప్లెక్స్ క్యాన్సర్ హైవే ఇప్పుడు మొన్న ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ ఉంటుంది అది 85 వయసులో చేసాం 91 వయసులో చేసాం సో అలాంటి చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ బాగా లావు ఉన్నోళ్ళకి దానికి వచ్చే ప్రాబ్లమ్స్ దానికి ఉండే సర్జరీలు కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ రోబోటిక్ సర్జరీలు కానీ ఇంకోటి మాది టీచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే మా దగ్గర ఎవ్రీ ఇయర్ సూపర్ స్పెషలిస్ట్ సర్జికల్ గ్యాస్ట్రో మెడికల్ గ్యాస్ట్రో ఆంకాలజీ వాళ్ళందరూ ట్రైనింగ్ అవుతారు దానివల్ల వాళ్ళు ఆ టీచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉండడం వల్ల మనం వచ్చినోడికి ఏదో ఒక టెస్ట్ చేయడము ఏదో ఇది అనవసరంగా ఏదో ఉండదు అన్నమాట అంత ఏదంటే ఒక సైంటిఫిక్ పరంగా వాళ్ళకి నేర్చుకునే పరంగా అలా చేస్తారు సో ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ హైయెస్ట్ ఎండ్ స్పెషాలిటీస్ వాళ్ళకి మనకి కాంప్లెక్స్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ క్యాన్సర్ సర్జరీ కానీ వాటిలో ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి సో అలాంటి వాటిలో మా సెకండ్ డిఫరెన్స్ మాకు వేరే హాస్పిటల్స్కి ఏంటంటే
ఇట్స్ ప్యూర్లీ డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఉన్నాడంటే ఎవరు జూనియర్ డాక్టర్ ఉంది కదా, మెయిన్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గోవింద్ డాక్టర్ మణికృష్ణ మేము. అందుకని ఇప్పుడు మాకు మేము మేజర్ సర్జరీ చేసాం అనుకుంటున్నాం, దాని తర్వాత వాడికి ఏదైనా కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, అది పేషెంట్ కాదు మాకు బాధ. పేషెంట్కి ఎంత టెన్షన్ ఉంటుందో వాడి ఖర్చు గురించి, మాకు అంత టెన్షన్ ఉంటుంది ఖర్చు గురించి. దానివల్ల మేము ఖర్చులు అలాంటి వాటిలో మేము మొత్తం నా ట్రైనింగ్ మా అందరిది ట్రైనింగ్ అయింది ఎప్పుడు మొత్తం జిప్మర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఎస్జిపిజే అలాంటి సెంటర్లో ప్రైవేట్ ప్రాక్టీస్ ఇవన్నీ ఈరోజులో కొత్తగా అలవాటైంది. సో మాకు ఎప్పుడు పేషెంట్ పరంగా ఖర్చు పరంగా మినిమం పాసిబుల్ ఇచ్చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీరు ఒక పేషెంట్ తీసుకొచ్చినప్పుడు ఏదో ఎవరో వాళ్ళ మార్కెటింగ్ వద్ద మాట్లాడాలి కదా, డైరెక్ట్లీ మీరు ఎనీ టైం నాకు కానీ రమేష్ వర్మ సార్ కానీ డాక్టర్ గోవింద్ గారి మా వేరే డాక్టర్ డాక్టర్ శ్యామ్ వర్మ మీరు డైరెక్ట్లీ ఫోన్ చేయొచ్చు. మీకు ఆ పేషెంట్కి అభివృద్ధి చాలా రకాల కష్టాలు ఉంటాయి, పూర్ విలేజెస్ నుంచి ఉంటారు, వాళ్ళకి ఖర్చు ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటిది మాకు మీరు మాతో డైరెక్ట్లీ మాట్లాడచ్చు, పేషెంట్కి చెప్పచ్చు ఓకే బాబు నాకు ఖర్చు కట్టలేదు మీరు నేను డైరెక్ట్లీ మాట్లాడాలి, మీరు మాతో మాట్లాడి ఆ పేషెంట్కి ఎలా తోడ్పడాలి ఎలా హెల్ప్ చేయాలి అలాంటివి కూడా మాతో డిస్కస్ చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ అప్రోచబిలిటీ అంట, ఎవరితోనైనా కలుస్తాం ఎవరితోనైనా మాట్లాడతాం మీకు ఫ్రీగా ధైర్యంగా వచ్చి మాట్లాడచ్చు, పేషెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేయొచ్చు. Thank you all for coming for a small gathering which was destined for long years. Almost 5 years we were worrying that we will meet once. So now time has come. I thank Venkat Reddy Garu and Zafar Saab. I got introduced to Nan Saab who are senior people on dais. Regarding Pace Hospital, I think our colleague Dr. Fani and senior colleague Dr. Parimi has already told you. We also introduce other branches which includes round-the-clock 24/7 ICU care where there are a group of physicians who are taking care. Pharmacologist Dr. Pratik is here with us. Dr. Kishore who is a nephrologist who has got it from DMMs and hemodialysis and different type of pump catheter, all those procedures he do. He is also involved in kidney transplant procedures and evaluation. We have a new team added which is orthopedic team, Dr. Anand and Dr. Jyotish who is a spine surgeon probably and he does a lot of spine work. So PACE is now moving into different specialties fastly and PACE is Mana Hospital. I am sure that all of us obviously will help us. Mujhko bhi lift kara de, PACE ko bhi lift kara de. I am sure that with your support I am sure we all will reach better health care for patient, unbiased, ethical care for the patient, cost effective as well as reachable. And we all are, even if we are senior, we are down to earth. In the simple sense that we have come from down. So when you are coming from down, you should never have that feeling of we are up. We all want that you should interact with us every day, wherever the patient comes. Our marketing team, which is headed by Anand, and our CEO sir who gets the reporting from them, they are all people who are continuously will be in touch with you and you can get an access to all of us anytime when it is needed. So I expect that from here onwards, Base Madinagula, where there are team of doctors who are sitting continuously here, dialysis, 24/7 care, all that will be here, and central branch which is in High Tech City, we all are connected to each other. Thank you very much for your question. మా సంఘం సభ్యులందరి తరఫు నుంచి మీకు శిరసుంచి నమస్కారం తెలియజేస్తున్నాను సార్. క్షమించాలి, 2 సంవత్సరాల నుంచి మేము కరోనా మహమ్మారి నుంచి మా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు కూడా ఒక 18 మంది చనిపోయారు. మేము మీటింగ్ కూడా పెట్టుకోలేకపోయినాం. మా బతుకు భరోసా యాత్ర ఎక్కడ పోతుంది అని చెప్పేసి కష్ట సుఖాలు దుఃఖము ఎన్నో విధాలుగా మేము ఇక్కడికి తెల్ల పుల్లగా వచ్చినామని అంటే ఈరోజు మీటింగ్ ఉందని కొత్త బట్టలు వేసుకొని వచ్చినాం సార్, లేకపోతే పాత బట్టల మీద ఉంటాం. మాదేంటంటే 10-20 రూపాయలతోటి 30 రూపాయలతోటి జీవనాధారం, మాకు 100 రూపాయలు ఆర్ఎంపీకి ఎవరు ఇయ్యదు, మాకు ఇచ్చేది 50 రూపాయలు. అది మేము పారాసిటమాల్ ర్యాంటాకు ఏదో సిట్రిజన్ ట్యాబ్లెట్ ఇస్తే ఆ 50 రూపాయలు ఇస్తారు. దాని గురించి దానితోటి మా జీవన విధానం ఏ విధంగా అంటే తల్లిదండ్రులను ఎక్కడో మారుమూల గ్రామంలో మేము వదులుకొని అక్క చెల్లెలను ఎక్కడో వదులుకొని మా ఆస్తి ఐశ్వర్యం ఏం లేకున్నా పేద మీద ప్రజలకు చేద్దామని చెప్పి ఆ మారుమూల గ్రామంలో వచ్చి ఆ గ్రామంలో ఉన్న నాయకులతోటి మమేకం మమ్మల్నే బావా అన్న చిచ్చ కాక అని మమ్మల్ని పిలుచుకుంటూ వాళ్ళతోటి మేము పెద్దనాయన చిన్నాయన పెద్దమ్మ అనుకుంటూ
మన తోటి జీవనాధారం, మాకు వైద్య వృత్తే ప్రధానం. మేము ఈడ ఉన్నాము అని అంటే మేము చదువుకున్నది ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, కానీ మాకు జీవనాధారం ఏం లేదు. మా 30, 35, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలల్లా ఈ టైంలో మేము ఈ వైద్య వృత్తి వదులుకొని ఏ విధంగా మేము జీవనాధారం మా కుటుంబం సాగించుకోవాలనో పెద్దలంతా మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలని కోరుతూ డాక్టర్ వెంకటరెడ్డి. ఎందుకంటే మన సమస్యలు ఏందనేది ఖచ్చితంగా సీఎం గారికి తెలియపరచడం, ఖచ్చితంగా అతి తొందరలో మనకు ట్రైనింగ్ ఇచ్చి, ఇచ్చిన వారికేమో ఎగ్జామ్ పెట్టి, ఈయన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా ఖచ్చితంగా సర్టిఫికేట్లు వస్తాయి, ఐడి కార్డులు వస్తాయి. మనకు ఇన్సూరెన్స్ మనం అడిగిన 10 డిమాండ్ లోపల కనీసం ఒక 4 డిమాండ్లన్న పెద్ద మనసుతోటి సీఎం గారు ఒప్పుకుంటారని చెప్పి మనందరం ఈ సభాముఖంగా హర్షం వ్యక్తం చేయాలి. అయితే కొన్ని కొన్ని సంఘటనలు ఎట్లుంటాయంటే, మితిమీరి వైద్యం ఎట్లుంటాయంటే మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయము. ఎట్లా చేయమంటే మన లిమిట్స్లో మనం చేయాలి. చేయకుండా ఆడ బోర్డు పెట్టి డాక్టర్ వెంకటరెడ్డి దాని కింద ఏవేవో డిసిగ్నేషన్లు ఉంటాయి, అవి పెట్టకుండా నేను ప్రథమ చికిత్స వైద్యుణ్ణి, ప్రథమ చికిత్స వరకే వైద్యం చేస్తాను అనేది పెట్టుకోవాలి. డాక్టర్ రాధా ఆర్ఎంపి ఇట్లా ఇవేందనంటే మనం మానసికంగా మనము చేసే వైద్యంకు చాలా తిరకాస్తు వస్తుంది, మంచి చేసేవాడు కూడా ఇదే కానిపోతుంది. కాబట్టి దయచేసి అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే వైద్యం చేసి మనం సర్వీస్ చేయాలి పేద బీద ప్రజలకు. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు ఎందుకు తీసుకొచ్చినంటే మీ అందరికీ కొంచెం మీరు మీ పక్కన కూడా ఎవరన్నా ఆర్ఎంపీస్ ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి మనం ప్రథమ చికిత్స వరకు చేయాలి. ఏదో గ్యాస్ నొప్పి వస్తుంది అని అంటే అది గుండె నొప్పో గ్యాస్ నొప్పో మనకు తెలియదు. మనం ఏదన్నా ఇచ్చినాం అనుకో, పుట్టుకునేదాన్ని అయితే ఆయన ఓకడగాక ఆయన పక్కన ఉన్న డాక్టర్లు కూడా సీల్ అయిపోతాయి. మనమే చేసుడు కాదు, మన పక్కన ఉన్న ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లకి కూడా మనం చేసిన దానికి వేరే పక్కన ఉన్న డాక్టర్లకు కూడా వాని కడుపు మీద కూడా మన కడుపు కొట్టవలసి వస్తుంది. కాబట్టి ప్రథమ చికిత్స వరకే వైద్యం చేసి ఆర్ఎంపి పిఎం మనకు తెలియంది, సీనియర్ డాక్టర్లు ఉంటారు వాళ్ళతోటి తెలుసుకోవాలి, మనకంటే సీనియర్ డాక్టర్లు ఉంటారు వారితో తెలుసుకోవాలి. వైద్య వృత్తి ముళ్ళు పోయి అరటాకు మీద పడ్డ ప్రమాదమే, అరటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డ ప్రమాదమే. ఆ కళ్ళు చక్కెర వచ్చి కొంచెం కింద పడతాడు. అక్కడ పోయేటోళ్ళు గీటోళ్ళు ఎవరో ఒకరు ఆ మీడియా వాళ్ళకి తెలిపంగానే వాళ్ళు ఎట్లా రాస్తారంటే ప్రాణాలతోటి చెలగాటం ఆర్ఎంపీలు అని పేదగా రాస్తారు. ఏదో మనం సంపేసినట్టు మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకి మాత్రం మనమే వైద్య సేవ చేయాలి. కాబట్టి మీడియా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే అద్దుమీరి వైద్యం మేము చెయ్యం, ప్రథమ చికిత్స వరకే వైద్యం చేస్తాం. ఖచ్చితంగా మమ్మలను ఒక బోర్డు కమిటీ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి 14 మందితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో సీనియర్ డాక్టర్ల ఐఎంఏ అసోసియేషన్, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్, డ్రగ్ కంట్రోల్, కమిషనర్ ఆఫ్ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఇట్లా ఈ విధంగా హెచ్ఆర్ఐ, హ్యూమన్ రైట్స్, 14 మంది మెంబర్లతో చేసి మన మీద జీవో ఇష్యూ చేసి ప్రథమ చికిత్స వరకు వైద్యం చేయొచ్చు. కోర్టు కూడా మొన్న చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మేము ఏ విధంగా ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లను వైద్యం చేయొద్దు అని చెప్పాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టింది తెలుసు. ఖచ్చితంగా ఆర్ఎంపి పిఎంపిలు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తాం. అర్ధరాత్రికి ఎవరికి ఏ సహాయం పడ్డా నాయకులం ఉన్నాం. ఖచ్చితంగా మనము మన లిమిట్స్ వరకే పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ పోరాడే వ్యక్తికిద్దాం. ఎందుకంటే ఒరిస్సాకి వెళ్ళొచ్చిండో, కలకత్తాకి వెళ్ళొచ్చిండో, బీహార్కి వెళ్ళొచ్చిండో, ఇంకెక్కడికి వెళ్ళొచ్చిండో,
కానీ ఈడ ఉన్న పేద ప్రజలకు బీద ప్రజలకు సాయం చేస్తుంది కాబట్టి ఇది ఇండియా హైదరాబాద్ అందరు బతకొచ్చు అందరు రావచ్చు అందరు జీవించొచ్చు ఒరిస్సా ఉందని బీహార్ ఉందని గుజరాత్ ఉందని మహారాష్ట్ర ఉందని ఎవరైనా ఇక్కడ చేసి పేద బీద ప్రజలకు సాయం చేసే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా టిఆర్పిఎస్ అండా మీకు ఎప్పటికీ ఉంటుందని చెప్పి కోరుతూ ఎవరు ఏ టైంలో మీకు పోలీస్ వారు కానీ మీడియా వారు కానీ వైద్య శాఖ కానీ ఎప్పుడు ఏది చెప్పినా దానికి జవాబు ఇవ్వడానికి టిఆర్పిఎస్ అనుబంధ సంఘం టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మీరు అరేంజ్ చేసి ఖచ్చితంగా అక్కడ అందరినీ మోటివేషన్ చేసి ఖచ్చితంగా ఏ జిల్లాలకు ఎక్కడికి వెళ్ళి ఏ దేశంలోకి వెళ్ళి వచ్చినా ఈడ ఏదో 2 నెలల కింద 3 నెలల కింద 6 నెలల కింద సంవత్సరం కింద రాలే వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు అవన్నీ ఇక్కడనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వాళ్ళందరికీ టిఆర్పిఎస్ ఆర్ఎంపి సంఘం అండగా ఉండదని మీరు మీకు తెలిసిన వారికి కూడా చెప్పి మోటివేషన్ చేయాలని చెప్పి కోరుతూ ఇంకో విషయం రాబోయే కాలం 2022 వస్తుంది దీంట్లో ఖచ్చితంగా మన క్యాలెండర్ ఆవిష్కరణ వస్తుంది క్యాలెండర్ ఆవిష్కరణ కూడా అక్కడ ఉన్న జోషు అక్కడ ఉన్న రఫీక్ ఇక్కడ ఉన్న షిఫ్ ఖచ్చితంగా పనిచేయాలి ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల జెండా ఎజెండా ఒక్కటే ఆ ఒక్క సిద్ధాంతమే నాణ్యమైన గుర్తింపు అవగాహన వచ్చేటట్టుగా గుర్తింపు 10 మంది లోపల ఆత్మ గౌరవంతో బతకడానికి జీవించడానికి హక్కు కల్పించాలి కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంతో అయితేనే టిఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా మనం గుర్తిస్తుంది కాబట్టి మనం అందరం బాండై ఉండాలి టిఆర్పిఎస్ సంఘానికి బాండై ఉండాలి అక్కడ ఉన్న లక్ష్మణ్ ఇక్కడ ఉన్న జమాలు అక్కడ ఉన్న శివశంకర్ ఇక్కడ ఉన్న జాఫర్ ఇక్కడ ఉన్న శివరాజు అక్కడ ఉన్న అనిల్ అక్కడ ఉన్న నారాయణ వీళ్ళందరూ సంఘానికి సహకరించి ప్రవీణ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఏదైతే పవన్ రెడ్డి వీళ్ళంటున్నారో జీవన్ రెడ్డి ఖచ్చితంగా సంఘానికి సహకరించి సంఘ నాయకుడికి సపోర్ట్ చేయండి ఎవరికి ఏమి భయపడొద్దు ఏ అతిమీరి వైద్యం మనం చెయ్యం ఏం దొంగతనం చేస్తలేం ఇంకో విధంగా వేరేది చేస్తలేం బతుకు దేవు గురించి భార్య బిడ్డలను నడుపుకోవడానికి శాయశక్తుల కష్టపడి 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన మనము మన ఇంటికి సేవ చేయకుండా అర్ధరాత్రి డోర్ కొట్టగానే లేచి మనం వైద్యం చేసే ఆర్ఎంపి డాక్టర్లు ఆ వాడలు కానీ ఆ తాండలు కానీ ఆ ఏజెన్సీ ఏరియాలు కానీ ఆ టౌన్లు కానీ దేవుడు కాబట్టి ఖచ్చితంగా మండలి కూడా ఖచ్చితంగా సహకరించాలి ఎవరైతే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మండలికి చెప్పండి దిలీప్కి చెప్పండి కమలేష్కి చెప్పండి నేను రావడానికి ఖచ్చితంగా సిద్ధం.